బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉత్తరాదిలో ప్రారంభించిన షూటింగ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడటంతో తొలిసారిగా వాయిదా పడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయాల బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా జరుగుతున్న షూటింగ్ కు బాలీవుడ్ నటి ఆలియా భట్ మరోసారి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి తాజాగా బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తోంది. ఇటీవల బనారస్ లో జరిగిన చిత్రీకరణతో బ్రహ్మాస్త్ర షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత నేరుగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాల్గొంటారని భావించారు. కానీ ఆలియా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ చిత్ర షూటింగ్ కు హాజరు కాలేకపోయింది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యం నుంచి కోలుకున్న ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటారని మరోసారి అనుకున్నారు. కానీ రాజమౌళికి షాక్ ఇచ్చి నేరుగా ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి అమెరికాకు వెళ్లింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఏర్పాట్లలో ఉన్న రాజమౌళికి ఇది తెలిసి షాక్ అయ్యారని సమాచారం. ఆలియా వస్తే షూటింగ్ చేద్దామనుకున్న సీన్లను తర్వాత చిత్రీకరించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. రణబీర్ కపూర్ తండ్రి నటుడు రిషి కపూర్ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్నారు. తన తల్లి నీతూ కపూర్ కూడా అక్కడే ఉండడంతో రణబీర్ తల్లిదండ్రుల్ని కలిసేందుకు వెళ్లారట. దాంతో రణబీర్ తో పాటు ఆలియా కూడా అమెరికా చెక్కేయడంతో ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ఇబ్బందుల్లో పడింది. దాంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ సన్నివేశాల్ని చిత్రీకరించాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేశారని సమాచారం. ఆలియా భట్ వచ్చిన తర్వాత కాంబినేషన్ సీన్లు చిత్రీకరించేలా షూటింగ్ డిజైన్ చేశారు. ఇలా వరుస షాక్ లో ముందుకెళ్తున్న ఈ చిత్రం 2020 జూలై 30న విడుదల చేసేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.